శ్రీ బొంతపల్లి భద్రకాళి సహిత వీరభద్రస్వామి జాతర మహోత్సవం 25 తేదీ నుండి 2/4/19 నాటి వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి నుండి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. 29 తేదీ నాడు జరిగే అగ్నిగుండాలకు, 30 నాడు జరిగే స్వామివారి కళ్యాణానికి, 31 నాడు జరిగే రథోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, ఈవో శశిధర్, ఆలయ సిబ్బంది వీరేశం, అర్చకులు తెలియజేశారు. వీరభద్రస్వామి దేవాలయము అతి పురాతనమైన దేవాలయము. ఇక్కడ నవాయనిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నెరవేరుతాయి. భక్తులు మరియు గ్రామస్తులు, పురపాలకులు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి వారు, ఏవో గారు అందరి అధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నెరవేరుస్తాము. రేపు ఉదయాన్నే స్వామివారి కళ్యాణోత్సవం, ఈరోజు సాయంత్రం 11 గంటలకు అగ్నిగుండ కార్యక్రమం జరపబడము. ఉదయమున అగ్నిగుండము నేర్పి అక్కడి నుంచి దండకాలు వేసుకుంటూ ఆ కార్యక్రమం నెరవేరుస్తాము. మళ్ళీ రేపు సాయంత్రము రేపు 11 గంటలకు కళ్యాణోత్సవము, మళ్ళా 31 తారీఖు సాయంత్రము రథోత్సవ కార్యక్రమం జరపబడము. అందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. 10 గంటల నుండి మరి ఉదయం 6 గంటల వరకు ఈ అగ్నిగుండ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి గ్రామాల నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మరి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా వంతు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ముఖ్యంగా పెద్ద ఎత్తున దీపం, లైట్లు, అలంకరణ, అదేవిధంగా నూతనంగా మరి గత సంవత్సరం కూడా ఇక్కడ మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండే, మరి మహిళలకు ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది లేకుండా మరి ఇక్కడి పారిశ్రామికవేత్త ఆర్థిక సహాయంతో మరి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ఇబ్బంది తీరిపోయింది అనుకుంటున్నాం. మరి ముఖ్యంగా కూడా ఈ ఆలయంలో శిథిలావస్థలు ఉన్నటువంటి పురాతనమైన సత్రములు ఉండేవి, 100 సంవత్సరాలు నిండినటువంటి సత్రాలను కూడా మరి ఇండోమెంట్ ద్వారా ఇవన్నీ డిస్మెంటల్ చేసి ఈ ప్రాకార మండపం కూడా భూమి పూజ చేసి మరి దీన్ని అతి తొందరగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి మన కేసీఆర్ గారు, మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సహకారంతో ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి రెండోసారి కూడా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది చైర్మన్గా. మరి అతి తొందరలో కూడా ఈ ప్రాకార మండపం కూడా స్టార్ట్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో మరి అర్చకులైతేమి, మరి ఈవో గారు కానీ స్టాఫ్ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారు. ఎవరి పని కూడా వాళ్ళు చక్కగా చేసుకుంటూ మరి రేపు ఉదయం కళ్యాణం కూడా 11:30 గంటలకు కోలాటాలతోని మరి ఎదుర్కోళ్ళ కార్యక్రమం అయిన తర్వాత మరి ఇదే కళ్యాణ మండపంలో మరి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులై మరి మీ ముఖ్యంగా ఇక్కడ వీరభద్రస్వామి అంటే మరి కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చేటువంటి ఈ పుణ్యక్షేత్రం.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృప కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు అందరూ కూడా పొద్దున్నే ఉదయాన్ని వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ తిలకించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అందరూ కూడా రాగలరని కోరుచున్నాను.